ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ మనందరికీ తెలిసిందే, ప్రపంచమంతా కూడా కరోనా వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎంతో బాధపడడం జరుగుతుంది. మనము ఆరోగ్యపరంగానే కాకుండా చూసుకుంటే కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇతరత్రం కానీ ఎన్నో విధంగా మనం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఐఎంఏ వైద్యులము, జగిత్యాల వైద్యులము, మా వంతు సామాజిక బాధ్యతగా మా దృష్టి తెలియవచ్చింది ఏంటంటే, మన జగిత్యాల ఆటో యూనియన్ వారందరూ కూడా డ్రైవర్స్ వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళు ఏంటంటే, ఈ లాస్ట్ 30 రోజులుగా వాళ్ళు ఎటువంటి పని లేకుండా వాళ్ళు బతకడం చాలా కష్టంగా ఉందని మా దృష్టికి రావడం జరిగింది. వారందరికీ మా వంతు సహకారంగా కొంచెం గ్రాసరీ అంటే నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా మే ఈ విధంగా కాకుండా కావడం మా మిత్రులు, మా తోటి వైద్యులు కూడా మన సీఎం ఫండ్కి కానివ్వండి, పిఎం ఫండ్కి కానీ ఇతరత్రంగా వివిధ రకాలుగా కూడా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా మేము చెప్పేది ఏంటంటే, బీయింగ్ ఏ డాక్టర్స్గా కూడా మనందరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇన్ని రోజులు మన గత నెల రోజులుగా నిజంగా మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ కానివ్వండి, మన భారత ప్రభుత్వం మోడీ గారు కానీ చెప్పిన విధంగా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరిస్తూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఈరోజు మన కరోనాను చాలా వరకు కట్టడి చేసినాము. ఇంకా 15 రోజులు కూడా ఇదే విధంగా పాటిస్తూ మనము పూర్తిగా మన సమాజం నుండి నిర్మూలించాలనేది మనందరి ప్రగాఢ కోరిక. మీరందరూ కూడా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ గారు, మన మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు, ప్లస్ ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఐఎంఏ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ వారి సహకారంతో వారి యొక్క యూనియన్ సభ్యులకు అందరికీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు మేము నిర్ణయించుకున్నాము. దానికి మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయించుకొని దీనికి సహకరిస్తున్న మరి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మరియు మిత్రుడు చెప్పినట్టుగా ఈ యొక్క కరోనా వ్యాధిని, COVID-19 అనేదాన్ని చాలా మనం ఇంకా లైట్గా తీసుకోవద్దు, ఇంకా కూడా ఉన్నది కాబట్టి మనం దేన్ని కూడా మనము అడ్జేయొద్దు. కాబట్టి సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ, మాస్క్ ప్లస్ అందరు చెప్పినట్టుగా హ్యాండ్ వాష్, ఇవన్నీ కూడా చాలా అవసరము. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం దీన్ని అరగడానికి మనం అందరం కలిసి విజయవంతంగా దీన్ని అడ్జేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజున మనందరికీ తెలిసిందే, ప్రజలందరికీ కూడా, గత కొద్ది రోజులుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించారు. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, ఆటో వాళ్ళు, ఎందుకంటే ప్రతిరోజు వారికి పనిచేసుకుంటేనే ఆదాయం వస్తుంది. అలాంటి ఒక కార్మికులు
నిజంగా ఆకలితో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా వారికి పని లేదు, ఆదాయం లేదు. అటువంటి వారిని గుర్తించి వారికి మేము సహాయం చేయాలి, స్వచ్ఛందంగా మేము ముందుకు రావాలి అనే సేవాభావంతో ముందుకొచ్చారు మన ఐఎంఏ వైద్య బృందం. నిజంగా కూడా వారి యొక్క ఈ ప్రయత్నం అభినందనీయం. ఎందుకంటే సుమారు 700 మంది కార్మికులకు కూడా ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, ఉప్పు, అలాగే ఉల్లిగడ్డలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో సమకూరుస్తున్నారు ఒక్కొక్కరికి 700 మందికి. నిజంగా వారందరికీ కూడా నేను మా ఆటో కార్మికులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరికొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా మంచి మనసుతో ఒక సేవాభావంతో కూడా ముందుకొచ్చి ఈ రోజున ప్రజలను కానివ్వండి, ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కూడా ఈ మీడియా విముఖంగా కూడా వాళ్ళందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి దాతలు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రండి, ప్రజలకు సహాయం చేయండి. అలాగే ప్రజలు మీరు కూడా, ఎందుకంటే నిన్నటి వరకు దేశ సైన్యం సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం యుద్ధం చేసేది, ఈరోజు మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా మారి యుద్ధం చేయాలి. ఇంటి వద్దనే యుద్ధం చేయాలి, కనిపించని శత్రువుతో యుద్ధం చేయాలి. స్వీయ పరిశుభ్రత, స్వీయ నియంత్రణ అనే ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఈరోజు మనం కరోనాను జయించాలి. అందుకే ప్రజలందరూ కూడా ఇంటి వద్దనే ఉండండి, సేఫ్గా ఉండండి. జై తెలంగాణ, జై హింద్. జగిత్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఆటో యూనియన్ నాయకులు, మన అందరికీ ఇప్పటికే తెలిసిన విధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ లాక్డౌన్ వల్ల బయట తిరగలేకపోతున్నారు. ఊటి కూడా కష్టమైంది, ఆలగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, ఇట్లా కష్టమవుతుందని చెప్పి ఒకనాడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాగానే మా తమ్ముళ్ళు ఐఎంఏ అధ్యక్షులు సురేష్ గారు, వేణు గారు, శ్రీనివాస్ గారు, అజయ్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ పద్మిని గారు, వారు ముఖ్యంగా పెద్ద ఎత్తున డొనేట్ చేసిన పద్మిని విజయ్ కుమార్ గారు, మిగతా డాక్టర్స్ అందరూ కూడా స్పందించి 160,000 రూపాయలు ఇవాళ జమ చేసి ఇచ్చారు. దాంట్లో భాగంగా 800 ప్యాకెట్లు చేయించడం జరిగింది. మరి ఈ రకంగా ముందడుకొచ్చిన మా డాక్టర్ మిత్రులకు, ఐఎంఏ సభ్యులు అందరు కూడా పేరు పేరున భాగస్వాములైన ప్రతి వారికి, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది చాలా కష్ట సమయం, ఉన్న వాళ్ళకు కూడా కొంత కష్టంగానే ఉన్నది, లేని వాళ్ళకైతే పూర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతి వాళ్ళు కూడా, ప్రతి సంస్థ కూడా ముందడికి రావాలి. మరి ఈనాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందడికి వచ్చి 160,000 రూపాయల నిత్యావసర సరుకులు